రకరకాల క్వశ్చన్ పెడతా ఉన్నారు, తెలిసి తెలియక పెడతా ఉన్నారు. వారు సినిమాలో హీరో వచ్చండి, నేను రాజకీయ హీరో అని, అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని, వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడు ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చుట్టుముఖ చరిత్ర ఉంది, వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అండి, ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. వారు పెద్దను పంపించారండి, మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని, మాజీ మంత్రి ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దను పంపించి దాన్ని పార్టీలోకి ఆహ్వానించారండి. నేను సంతోషంగా అంగీకరించాను, వస్తాను వెళ్ళానండి. అదే వెళ్తున్నారు కదా మా దగ్గర అంటున్నారు, ఏంటి కొడుకు ఏంటండి ఇందులోని, ఆయన సినిమా ఫీల్డ్ గొప్పవాడి కావచ్చు, రాజకీయాలకే గొప్పవాడిని. గతంలో చంద్రబాబు నాయుడు గారండి, లోక్సభ స్పీకరు బాలయ్య గారిని, అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణుడు గారిని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బొడుపు అసలవాలని పంపించి నన్ను ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళానండి, రాజకీయంలో ఆయన పండిపోయి ఉన్నాడు, వారింటికి వెళ్ళాను. రాజీవ్ గాంధీ గారు ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీని కలిశానండి. రాజకీయ నాయకుడిని రాజకీయ గౌరవిస్తానండి. వాళ్ళు రారా వస్తారని చెప్పేసి ఎనమ్మకు నీటిలో నాబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా, ఎందుకు రాలేదంటమా, మంచి పని కాదు. మిత్రులారా, మిమ్మల్ని మిత్రులు ఏమో చెప్పకపోతాను, గౌరవం సోదరులన్నా, తప్పు తప్పుడు పోల్చిని పెడతా ఉన్నారు. రాజకీయాల్లో నేను ముందున్నాను, సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను, వీళ్ళందరూ ఎవరు లేరు. మా పాట చెప్పడానికి వీళ్ళు వీళ్ళకి హక్కు లేదు, రాజకీయాలు నేర్చుకోండి, మా దగ్గర నేర్చుకోవాలా. ఇంకో విషయం చెప్తానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.